सर्वांतरव्यामी देवनी स्वरमु హల్లెలూయా దేవునికి స్తోత్రములు ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్ను తించి పాడనా నీ సన్నిధి వీడక సన్ను తించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రసరించబడుతున్నటువంటి సర్వాంతరవ్యామి దేవుని స్వరం అనే కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఇదిగో ప్రభువా, మరి ప్రపంచంలోను దేశంలోను రాష్ట్రంలోను అనేక నగరాల్లో కరోనా అనే భయంకరమైన వ్యాధి ప్రబలి మరి నాయన అగ్ర రాజ్యాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, జపాన్, ఇటలీ,
ఇంకా నాయనా భారత్ అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి రోజుకు వేల మంది ఆ వ్యాధి బారిన పడి సోకిన వారు ఉన్నారు అనేక మంది చనిపోతున్నారు కరుణించి ఈ మహమ్మారి ఈ జర్మ్ లేదా ఈ వైరస్ ఎక్కడ నుండి ఉత్పత్తి అయిందో ఆ వైరస్ను డిస్ట్రాయ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా మీ అధికారాన్ని నాయనా వినియోగించి తుత్తునీలుగా చేయమని ప్రార్థిస్తున్నా ఈ వ్యాధి నుండి ప్రపంచాన్ని విముక్తి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఈ దినమున మన అంశము నీ పొరుగువానిని ప్రేమించుట. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 36 వరకు చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు శాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియూ రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగూ చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగ చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కకు పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి ఇతను పరామర్శించుము నీవింకేమనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగుగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ఒకరోజు వెళ్ళుచు ఉన్నప్పుడు త్రోవన ఒక ధర్మశాస్త్రోపదేశకుడొకడు ఆయన ఎద్దుకు వచ్చినాడు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చాలా పెద్దవాడైన వ్యక్తి అని చరిత్రకారులు చెప్తున్నారు. ఓల్డ్ మ్యాన్ అండ్ యంగ్ మ్యాన్. యేసుక్రీస్తు వయసు అప్పుడు 33 సంవత్సరాలు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని యొక్క వయసు సుమారు 80 సంవత్సరాలు ఉండి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నాం. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసునొద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా నిత్య జీవమునకు వారసుడనకు నేనేమి చేయవలేను. అందుకు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము నీకు తెలియనా? ఆ తెలియను. నువ్వు ధర్మశాస్త్రము చదువుతున్నావా? చదువుతున్నాను. ధర్మశాస్త్రమునందు ఏమి రాయబడి ఉన్నది అని అతన్ని అడిగినాడు. అప్పుడు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించవలని వ్రాయబడి ఉన్నది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలని వ్రాయబడి ఉన్నది. అయితే వెళ్ళి అలాగ చేయి, అప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడవుతావు అని యేసు అతనితో చెప్పినాడు. అందుకు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వ్యసన పడుతూ అప్పుడు అంటున్నాడు, అవును గాని నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగినాడు. మరల తాను నీతిమంతుడైనట్లుగా అతడు కనపరుచుకున్న గోరి యేసును అతడు అలాగున ప్రశ్నించినని అక్కడ వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు అతనితో ఒక ఉపమానము చెప్పినాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళుచు
కొందరు దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు అతనిని పట్టుకొని అతని బట్టలు వస్త్రములను దోచుకొని అతనిని కొట్టి గాయపరిచి త్రోవ ప్రక్కను అతనిని పడవేసి వెళ్ళిపోయారు. నీవు అదే సమయంలో ఒక యాజకుడు అటుగా వస్తూ ఆ పడిపోయిన మనుషుణ్ణి చూచి ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడని, ఆ పిమ్మట లేవీడొకడు ఆ చోటికి వచ్చి ఆ పడిపోయిన మనుషుణ్ణి చూచి అతడు కూడా ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడని, ఆ తరువాత సమరేయుడొకడు ఆ చోటికి ప్రయాణమై వచ్చి పడిపోయినటువంటి ఆ మనుషుణ్ణి చూచి అతని మీద జాలిపడి తన గార్దాభము దిగి తన దగ్గర ఉన్న నూనెను ద్రాక్షారసమును తీసి అతని గాయములు కడిగి కట్లు కట్టి అతనిని తన గార్దాభం మీద కూర్చుండబెట్టుకొని ఒక పూటకోళ్ళవాని ఇంటికి అతన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పూటకోళ్ళవాని ఇంట్లో అతనిని చేర్చి, నీవు ఇతనిని పరామర్శించుము అని అతనికి రెండు ధ్యానారములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నీవు ఇతనిని పరామర్శించుము, నీవు ఇంకా ఏమైనా ఇతనికి ఖర్చు చేసినట్లయితే నేను మరలా వచ్చినప్పుడు దాన్ని నీకు చెల్లిస్తాను అని అతనిని అందులో చేర్పించి రెండు ధ్యానారములు ఇచ్చి అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడని మనం చూస్తున్నాం. అయితే ఈ ఉపమానంలో మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని మరి మర్మములు ఇందులో ఇమిడి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. యెరూషలేము అనగా బైబిల్ గ్రంథములో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్త దాని గురించి ఒక్కొక్క విధంగా సెలవిచ్చాడు. యెహెజ్కేలు సమాధానకరమైన పట్టణము అని వర్ణించాడు. యిర్మీయా అది భాగ్య నగరము లేక నగరులలో ఘనతకెక్కినది అని వర్ణించాడు. ఒక్కొక్కరు యెరూషలేమును గురించి ఒక్కొక్క విధముగా వర్ణించారు. యెషయా ఏమో యెరూషలేమా నీవు కేంద్రస్థానముగా ఉన్నావు, నీ చుట్టూ అనేక రాజ్యములున్నవి అని యెషయా వర్ణించాడు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు 2019లో యెరూషలేమును అతడు రాజధానిగా ప్రకటించాడు. ఇంతకుముందు ఇజ్రాయేలు రాజధాని టెల్ అవీవ్ అయితే 2019లో అది యెరూషలేము రాజధానిగా ప్రకటించబడింది. అటువంటి యెరూషలేము సమాధానకరమైన పట్టణము, దేవాలయము దేవుడుండే పట్టణము, దేవునికి నిత్యము ప్రార్థనలు జరిగే పట్టణము, అటువంటి ప్రార్థనా స్థలాన్ని విడిచిపెట్టి ఈ మనుష్యుడు యెరికోకు దిగి వెళ్ళుచున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. యెరికో అనే మాటకు చేదు లేదా నాశనము అని అర్థములు ఇస్తున్నాయి. యెరికోలో పూర్వకాలంలో కొన్ని దొంగతనాలు జరిగేవని, ఆ మార్గములో అంత క్షేమకరమైన మార్గము కాదని, ఆ మార్గములో బందిపోట్లు దొంగలు మరి ఆ మార్గములో సంచరించేవారని చరిత్ర సాక్ష్యమిస్తుంది. మరి ఈ మనుషుడు కోరి ఒక ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి, ఒక ప్రార్థనా స్థలాన్ని విడిచిపెట్టి, ఒక భక్తిగల ప్రాంతాన్ని విడిచిపెట్టి
నాశనకరమైన స్థలములోనికి శ్రమలు కలిగే చోట్లోనికి అతడు దిగి వెళ్ళడాన్ని ఇక్కడ ఒక మనిషిని ఆత్మీయ పతనాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ఆత్మీయతలో వెనక్కి జారిపోయి ఇక దేవునికి తిలోదకాలు ఇచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసము ఎటర్నల్ బ్యాక్ నిత్యము వెన్ను చూపించేటటువంటి తత్వము ఈ విషయాన్ని సూచిస్తుందన్నమాట. ఇతను దిగి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దొంగల చేతిలో చిక్కాడు. ఈ దొంగలంటే ఎవరు? ఆధ్యాత్మికంగా మనుషుడు దిగజారినప్పుడు ఆధ్యాత్మిక పతనానికి కొంతమంది దొంగలు దోహదమవుతారు. ఎవరు ఆ దొంగలంటే అదే వ్యభిచారము, నరహత్య, త్రాగుడు, జూదము, ఇవన్నీ దొంగలే. బైబిల్ చెప్తుంది ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ. మద్యము ద్రాక్షారసము అల్లరి పుట్టించును. వెక్కిరింతల పాలు చేయును అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. కాబట్టి ఇది కూడా ఒక దొంగగానే మారుతుంది. కొన్ని కొన్ని ప్రకటనల్లో మనం చూస్తాం, ఫలానాది త్రాగితే క్యాన్సర్ వస్తుంది, ఫలానాది తాగితే ఆరోగ్యానికి హానికరం అని ప్రకటిస్తుంటారు. అంటే మనల్ని దోచుకునే దొంగలు, శరీరానికి హాని కలిగించే డ్రగ్స్, ఇవన్నీ దొంగలు. రకరకాల డ్రగ్స్ వచ్చేసాయి ప్రపంచంలో, భయంకరమైన డ్రగ్స్ ఉన్నాయి. వీటికి అలవాటు పడిన వాళ్ళు కోటానుకోట్లుగా ఉన్నారు. గంజాయి, కొంతమంది పాన్ పరాకులు, కిళ్ళీలు, పొగాకు నవలడం, ఇవన్నీ కూడా ఏమిటంటే మనుషుణ్ణి దోచుకుంటున్నాయి, శరీరాన్ని దోచుకుంటున్నాయి, అనేక రోగాలు రుగ్మతలు తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ మన మానవులను దోచుకునేవి. దోచుకొని అతన్ని ప్రక్కన పడేసి వెళ్ళిపోతాయి. త్రోవ ప్రక్కన పడిపోయినాడు. ఇప్పుడు ఒక యాజకుడు వచ్చాడు. ఈ యాజకుడు దేనికి సాదృశ్యముగా ఉన్నాడు? యాజకుడు అనగా ప్రపంచంలోనికి అనేక మంది నాయకులు వచ్చారు. ఎందరో నాయకులు ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి వచ్చారు. మహానుభావులు ఎందరో అవతరించారు. అవతరించి సమాజాన్ని ఉద్ధరించాలని చూశారు. వాళ్ళు చేసింది ఏదో చేశారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ మనుషుణ్ణి పాపము నుండి విముక్తి కలిగించగలిగారా అంటే ఎవరు కూడా విముక్తి కలిగించలేకపోయారు. రెండవది, లేవీయుడొకడు ఈ స్థలానికి వచ్చాడు. లేవీయుడు దేనికి సాదృశ్యముగా ఉన్నాడు? అనేకమైన మతాలకు ఈ లేవీయుడు సాదృశ్యముగా ఉన్నాడు. క్రీస్తు రాకమునుపు ఎన్నో మతాలు ఈ లోకంలోనికి వచ్చాయి. పార్సీ మతము, జైన మతము, బౌద్ధ మతము, సిక్కు మతము, హిందూ మతము, ఆర్య మతము, అనేక మతాలు ఈ లోకంలోనికి ప్రవేశించాయి. మతాల వలన మనుషుడు మార్పు చెందాడా అంటే మతము మనుషుణ్ణి మార్చలేదు, కులము మనుషుణ్ణి మార్చలేదు, సిద్ధాంతము మనుషుణ్ణి మార్చలేదు, ఆచారము మనుషుణ్ణి మార్చలేదు. లేవీయుడు కూడా ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడవదిగా ఇంకొక వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఎవరు అంటే ఒక సమరయుడు అని ఉంది. ఏ సమరిటన్ మ్యాన్, ఒక సమరయుడు
ఆ చోటికి వచ్చాడు. అతన్ని చూచాడు, అతని మీద జాలి పడ్డాడు. ఇస్ కంపాషన్ టు హిమ్. అతని మీద జాలి పడి తన గార్దాభము దిగాడు, తన దగ్గరికి వెళ్ళాడు, నూనెయు ద్రాక్ష రసాన్ని తీశాడు. ద్రాక్ష రసము యేసు రక్తానికి సాదృశ్యముగా ఉంది. ఈ సమరయుడు అనే మాటకు మిశ్రమ జాతికి చెందినవాడు. యేసు క్రీస్తు మిశ్రమ జాతికి చెందినవాడు అనగా అటు దేవునిగాను ఇటు మానవునిగాను ఆయన అవతరించాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నదని కొలసై పత్రికలో పౌలు సెలవిస్తున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమయ్యునవని ఫిలిప్పీ పత్రికలో పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి దైవత్వ లక్షణాలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, దేవుని యొక్క మూర్తిమంతత్వము, ఆయన యొక్క లక్షణాలు, ఆయన తేజోమహిమ యేసు క్రీస్తులో స్పష్టముగా నివసిస్తున్నాయి. కనుక అటు దేవుని కుమారుడుగాను ఇటు మనుష్య కుమారుడుగాను ఆయన అవతరించినాడు. కనుక ఆయన మిశ్రమ జాతికి చెందినవాడే అని మనం మాట్లాడుకొనవచ్చును. ఈ మనుష్యుడు తన రక్తాన్ని పాపుల కొరకు ఇచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయనని 1 యోహాను 1:7 వ్రాయబడి ఉన్నది. మన పాపములు మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని 1 యోహాను 1:9 వ్రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ కలగదు. అయితే ఈ రక్తం ఏ రక్తము? మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాదు, కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తమే. 1 పేతురు 1:18 వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మీరు విమోచించబడి ఉన్నారు. 2 పేతురు 2వ అధ్యాయంలో పేతురు చెప్తున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు రక్తము ద్వారా మనకు స్వస్థత, యేసు పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా మనకు స్వస్థత. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనములో ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనములో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా రాఫా అనగా ఆయన స్వస్థపరిచే దేవుడు. మలాకీ 4:3లో ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేయును. ఇప్పుడు ఈ ద్రాక్షారసము యేసు రక్తానికి సాదృశ్యముగా ఉంది. అలాగే ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అనేక విషయాలను ఆయన మనకు బయలుపరుస్తాడు అని యేసు చెప్తున్నాడు. సంభవింపబోవు సంగతులను మనకు బయలుపరుస్తాడు. ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను, ఆదరణకర్త మిమ్మలను విమోచించును, అతడు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మిమ్మను ఒప్పుకొన చేయనని యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. మీకు ఒక ఆదరణకర్తను పంపుతారని యేసు సెలవిచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు మీకు శాంతిని కలుగజేస్తాడు. అది లోకమిచ్చినట్లుగా కాదు,
పరిపూర్ణమైన శాంతిని పరిపూర్ణమైనటువంటి సమాధానమును మీకు కలుగజేస్తాడు. ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. అతడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అపొస్తల కార్యం 1:4 ఇదిగో నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపబోతున్నాను. అతను వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కొన్ని దినములలోగా మీరు పైనుండి శక్తిని పొందుతారు. అప్పుడు మీరు బలవంతులవుతారు. కనిపెట్టి ప్రార్థించండి అని యేసయ్య చెప్పాడు. అపొస్తల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు బయలుదేరి యూదయ సమరయ గలిలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అపొస్తల కార్యం 2:1 పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి రాగా వారందరూ ఆ ఆత్మచేత నిండినవారై అగ్ని వంటి నాలుకలు విభజించినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ ఆత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దాదాపు వారు 18 రకముల భాషలతో మాట్లాడారు. అప్పుడు పెంతెకోస్తును పండుగ దినానికి వచ్చినటువంటి ఆ యూదులందరూ గుమికూడారు. అప్పుడు వారు వచ్చి అన్నారు, పొద్దున్నే తాగారా? పొద్దున్నే లేవని మధ్యాహ్నం పుచ్చుకున్నారు, ఇలా పిచ్చికేకలేస్తున్నారు అని అంటున్నప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. అంతటా పేతురు లేచి నిలబడి వారితో ఇలా చెప్తున్నాడు, సహోదరులారా, మీరు తలస్తున్నట్టుగా మేము మద్యముతో మత్తులము కాలేదు. మీరు ఏ యేసునైతే సిలువ వేసి చంపినారో ఆయనను ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. కుళ్ళు పట్టడం అసాధ్యం గనుక ఆయన పైకి వెళ్ళి ఆరోహణమై ఆయన పునరుత్డై మీరు చూచుచు వినుచున్న దీన్ని ఇప్పుడు మాకు కుమరించాడు అని సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి నూనె అనగా పరిశుద్ధాత్మకు సంకేతం. అలాగునే 2 దేనారములు అతనికిచ్చి పూటకోళ్ళ వాని ఇంటిలో చేర్చినాడు. ఆ 2 దేనారములు 1 పాత నిబంధన 2 క్రొత్త నిబంధన. పూటకోళ్ళ వాని ఇల్లు అనగా దేవుని సంఘము. కాబట్టి ప్రియుడా, ఇప్పుడే యేసు క్రీస్తును అంగీకరించి ఆయన సంఘములో చేర్చబడు. ఆయన యొక్క మందిరానికి రా. ప్రభు నిన్ను తన ఇంటిలోని చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను నెమ్మదిని విశ్రాంతిని పొందవలసిందిగా ప్రభు పేరట నిన్ను ఆహ్వానించున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. మీ గాడ్ బ్లెస్ యు. ఆమెన్. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన నామమును బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు, ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారిని దీవించండి. ఈ కార్యక్రమం ఎంతమందికైతే వెల్లడవచ్చున్నదో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అలాగే కరోనా అనే వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో అనేక నగరాల్లో సతలాకుతలము చేస్తూ గంట గంటకు ప్రబలుతున్నటువంటి మనుషులను బంధించినటువంటి దిగ్బంధములో ఉంచినటువంటి కరోనా నుండి శాశ్వత విడుదల విముక్తి కలిగించి కరోనాను నాయన మీరే నివారణ చేయవలసిందిగా, మీ రక్తాన్ని దాని మీద ప్రోక్షింపమని, మీ నూనెను దాని మీద ప్రోక్షించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తే కృపయు పరిశుద్ధాత్మ ఎదురుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సన్నిధిలో కుండుతున్న బిడ్డలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వందనాలు.